Namo Venkatesaya. Adhyatmika Viseshalu Swagatam, Munduga Pradhanam Salu. Tiruvidhillo Sri Devi Bhudevi Sameta Govinda Raja Swami Viharam. Tirupatilo Sastroktanga Swami Variki Snapana Tirumanjanam Pavitra Pratista. Unjal Sevalu Sri Kamakshi Kapileswarala Sammohaka Darsanam. Kapila Tirthanlo Adi Dampatulaku Mangala Neerajanam. Radhampai Sri Varasiddhi Vinayakudi Darsanam. Kanipakanlo Brahmotsava Vaibhavam. జీవితాలలో వెలుగులు నింపుతున్న శంకర నేత్రాలయ ట్రస్ట్ సామాజిక సేవకు అగ్రతాంబూలం ఇస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక కథనం. తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఈ నెల 12వ తేదీ నుంచి పవిత్రోత్సవాలను నిర్వహించడానికి అన్ని ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా ఈరోజు ఉదయం ఆలయంలో కోయిల్ ఆళ్వారు తిరుమంజనాన్ని ఆగమోక్తంగా జరిపారు. ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠం, గర్భాలయ గోడలు, పూజా సామగ్రి తదితరాలన్నింటినీ నీటితో శుద్ధి చేసి సుగంధ భరిత ద్రవ్యాన్ని ఆలయ గోడలకు సంప్రోక్షణ చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, అర్చకులు పాల్గొన్నారు. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో తెలిసి తెలియక జరిగిన దోషాల పరిహారార్థం పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ. ఈ క్రమంలో సోమవారం ఉదయం ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యాగశాలలో అర్చకులు ఆగమోక్తంగా పవిత్ర ప్రతిష్ఠ నిర్వహించారు. అంతకుముందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారికి స్నపన తిరుమంజనం, తిరువీధి ఉత్సవాలు నేత్రపర్వంగా జరిగాయి. తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు సోమవారం ఉదయం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా యాగశాలలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలను వేంచేపు చేసి పలు రకాల వైదిక క్రతువులను ఆగమోక్తంగా నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ గోవిందరాజస్వామి వారి ఉత్సవాలకు అర్చకులు స్నపన తిరుమంజనం నిర్వహించారు. పంచామృతాలు, పరిమళ భరిత ద్రవ్యాలతో వేదమంత్రాలు, మంగళ వాయిద్యాల నడుమ కనుల పండుగగా స్నపన తిరుమంజనాన్ని పూర్తి చేసి చందనం, తులసిమాలలు సమర్పించారు. ఆపై పవిత్ర కలశ జలంతో సహస్రధారాల నడుమ మహాసంప్రోక్షణ జరిపి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో టిటిడి శ్రీ షటగోప రామానుజ పెద్దజీయర్ స్వామి, శ్రీ గోవింద రామానుజ చిన్నజీయర్ స్వామి, ఆచార్య పురుషులు, శ్రీ వైష్ణవులు పాల్గొన్నారు. ఇక సోమవారం సాయంత్రం శ్రీ గోవిందరాజస్వామి వారి తిరుచి సేవ జరిగింది. శ్రీదేవి భూదేవి సమేత స్వామివారిని అర్చకులు సకల శోభితంగా అలంకార భూషితులను చేసి బంగారు తిరుచిపై వేంచేపు చేశారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ మాడవీధుల్లో ఊరేగించారు. భక్తులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని అడుగడుగున కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా స్వామివారికి రథోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. అందంగా అలంకరించిన స్వామివారిని రథంపై అధిష్ఠింపజేసి భక్తుల జై గణేష నామస్మరణల మధ్య గ్రామోత్సవాన్ని ఘనంగా జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు ఈ రథోత్సవంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. సెప్టెంబర్ 30వ తేదీ నుంచి ప్రారంభం కానున్న శ్రీవారి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని భక్తుల సౌకర్యార్థం తిరుమలలోని వివిధ ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్ స్థలాలను సోమవారం టీటీడీ అధికారుల బృందం పరిశీలించింది. ఇందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్, బి టైప్ క్వార్టర్స్, ఎంప్లాయీస్ క్యాంటీన్ తదితర ప్రాంతాల్లో వాహనాల పార్కింగ్తో పాటు భక్తులకు కల్పించాల్సిన మౌలిక వసతుల ఏర్పాట్లను అధికారులు పరిశీలించారు. గరుడ సేవ రోజు లక్షలాదిగా విచ్చేసే శ్రీవారి భక్తులకు ప్రత్యేకంగా కల్పించాల్సిన సౌకర్యాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ వీజీఓ మనోహర్, ఈఈ వాటర్ వర్క్స్ శ్రీహరి, ఇతర విజిలెన్స్ ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
ఖమ్మం నగరంలో వివిధ రూపాల్లో గణనాథుడు భక్తుల పూజలు అందుకుంటున్నారు. ఇందులో భాగంగా బైపాస్ రోడ్డులోని గణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో గణనాథుని మండప ఆవరణలో భక్తులు శివలింగాకారంలో ప్రమిదలతో దీపాలను వెలిగించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. తిరుపతి కపిల తీర్థంలో శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఉంజల్ సేవ కన్నుల పండుగగా జరిగింది. ప్రతి సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో స్వామి అమ్మవార్లకు ఉంజల్ సేవ జరపడం ఆనవాయితీ. ఈ క్రమంలో సాయం సంధ్యా సమయంలో ఆలయంలోని కళ్యాణోత్సవ మండపంలో ఊయలపై శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వరులను గజపుష్పమాలలు స్వర్ణాభరణాలు పట్టు వస్త్రాలతో దేదీప్యమానంగా కొలువదీర్చి వేద పారాయణం భక్తి సంకీర్తనం మంగళ వాయిద్యాల గోష్ఠిని వీణులు విందుగా నిర్వహించి ధూపదీప నివేదనలు కర్పూర నీరాజనాలు సమర్పించారు. చిత్తూరు జిల్లా మదనపల్లి సమీపంలోని కోసువారిపల్లి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామివారి దేవాలయంలో పవిత్రోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా యాగశాల మండపంలో విశ్వక్సేనారాధన పుణ్యాహవచనం కలశస్థాపన పవిత్ర హోమాలు తదితర వైదిక క్రతువులను ఋత్వికులు శాస్త్రోక్తంగా పూర్తి చేసి స్వామి అమ్మవార్లకు కర్పూర నీరాజనాలు అందజేశారు. శ్రీనివాస శంకర నేత్రాలయ దృష్టి దోషంతో బాధపడే వారికి వెలుగును ప్రసాదించే కేంద్రం. తిరుమల తిరుపతి దేవస్థానముల చేయుతతో ఎందరో తమ దృష్టి దోషాలను పోగొట్టుకోగలుగుతున్నారు. 2010 సంవత్సరంలో అధునాతన వైద్య సదుపాయాలతో అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుని దివ్యాశీసులతో టీటీడీ ఏర్పాటు చేసిన శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ ఎందరికో కంటి చూపును వరంగా ప్రసాదించింది. మరెందరో జీవితాల్లో వెలుగురేఖలను నింపుతున్న శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ ప్రస్థానంపై ప్రత్యేక కథనం. సర్వేంద్రియాణం నయనం ప్రధానం అనే నానుడికి తిరుమల తిరుపతి దేవస్థానం అగ్ర ప్రాధాన్యతనిస్తోంది. నేత్ర వ్యాధులతో బాధపడే వారికి దృష్టి దోషాలను నివారించి వారి జీవితాల్లో వెలుగులను నింపుతోంది. 2009 సెప్టెంబర్లో శంకర నేత్రాలయతో టీటీడీ ఒప్పందం. 2010లో శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్ట్ ప్రారంభం. ఇందుకోసం 2009 సెప్టెంబర్ నెలలో చెన్నైకి చెందిన ప్రసిద్ధ కంటి వైద్యశాల శంకర నేత్రాలయతో ఒప్పందం కుదుర్చుకుని తమ సేవలు ప్రారంభించింది. ఈ వైద్యశాల నిర్వహణ కోసం టీటీడీ 2010 మే నెలలో ప్రత్యేకంగా శ్రీనివాస శంకర నేత్రాలయ ట్రస్టును ప్రారంభించింది. టీటీడీ ఆర్థిక చేయూత శంకర నేత్రాలయ యాజమాన్య సహకారంతో నెలకొల్పిన ఈ ఆసుపత్రి వేలాది మంది రోగులకు బాసటగా నిలిచింది. టీటీడీ సెంట్రల్ హాస్పిటల్లో శంకర నేత్రాలయ ఏర్పాటు. 2012 నుంచి ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలు శస్త్రచికిత్సలు. తిరుపతిలోని టీటీడీ పరిపాలనా భవనం వెనుక ఉన్న టీటీడీ కేంద్రీయ వైద్యశాలలో నెలకొల్పిన శ్రీనివాస శంకర నేత్రాలయలో 2 కంటి వైద్య నిపుణులతో పాటు 20 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రారంభంలో టీటీడీ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న వారికి మాత్రమే చికిత్స అందించేవారు. 2012 జనవరి నుంచి ప్రజలందరికీ ఉచితంగా వైద్య సేవలను శస్త్రచికిత్సలను నిర్వహించాలని టీటీడీ ధర్మకర్తల మండలి నిర్ణయించి అమలు చేసింది. సోమవారం నుంచి శనివారం వరకు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు శ్రీనివాస శంకర నేత్రాలయాలు సోమవారం నుంచి శనివారం వరకు ప్రతిరోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు వైద్యాన్ని అందిస్తున్నారు. అవుట్ పేషెంట్లుగా ప్రతిరోజు 60 మంది వరకు వైద్యాన్ని పొందుతూ ఉండగా 15 మందికి శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నారు. ఇప్పటిదాకా 131,700 మందికి వైద్య సేవలు, 18,689 మందికి శస్త్రచికిత్సలు, పలుచోట్ల ఉచిత వైద్య శిబిరాల నిర్వహణ. 2009 సంవత్సరం ప్రారంభించిన శ్రీనివాస శంకర నేత్రాలయ ప్రస్థానంలో 131,700 మంది వైద్య సేవలను పొందగలిగారు. అలాగే దృష్టిలోపం ఉన్న 18,689 మంది రోగులు శస్త్రచికిత్సలను చేయించుకుని వారి జీవితాలను సుసంపన్నం చేసుకున్నారు. అంతేకాకుండా ప్రతి వారం తిరుమలలోని అశ్విని ఆసుపత్రిలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహిస్తున్నారు. ఇక చిత్తూరు జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లోనూ ఉచిత వైద్య శిబిరాలను నిర్వహించి దృష్టిలోపం ఉన్నవారిని గుర్తించి ఉచితంగా ఆసుపత్రికి తీసుకువచ్చి శస్త్రచికిత్సలను నిర్వహించి తమ స్వస్థలాలకు పంపిస్తున్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి మేనేజర్ ఆర్ శ్రీనివాస్ శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్తో మాట్లాడుతూ శంకర నేత్రాలయ చేపడుతున్న సేవా కార్యక్రమాలను వివరించారు.
ఇప్పటి వరకు దాదాపు 130,000 మంది పేషెంట్లు ఓపీలో చూశారు. దాదాపుగా 18,500 సర్జరీలు వరకు ఇప్పుడు కంటి చికిత్సలు చేశారు. ఈ సౌకర్యం మొదట టీటీడీ ఎంప్లాయీస్ వాళ్ళ డిపెండెంట్స్కు ఉండింది, తర్వాత ఇది అందరూ సామాన్య ప్రజానీకానికి కూడా ఎక్స్టెండ్ చేయడం జరిగింది. దీనికి అర్హులు అంటూ ఎవరైనా ఏ ప్రాబ్లం ఉన్నా కూడా నేరుగా వచ్చి వాళ్ళు శస్త్రచికిత్స కానీ ఓపీ కానీ చూపించుకోవడానికి ఇక్కడ అందుబాటులో సేవలు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ ఇద్దరు ఆప్థాల్మాలజిస్టులతో ఒక 20 మంది ఎంప్లాయీస్తో ఈ సేవ నడుస్తూ ఉంది. ఇక్కడ అదే కాకుండా బయట రూరల్ ఐ క్యాంప్ కూడా కండక్ట్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి బయట వెహికల్ పంపించి బయట నుంచి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పేషెంట్లు ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళకి వసతి సౌకర్యాలు కల్పించి టీటీడీ క్యాంటీన్ నుంచి భోజన వసతి వాళ్ళకి కల్పించి శస్త్రచికిత్స చేసి మళ్ళీ తీసుకునేళ్ళి వాళ్ళ వాళ్ళ ప్లేసెస్లో వదిలిపెడుతున్నాము. ఇదంతా కూడా టీటీడీ ఆధ్వర్యంలో ఉచితంగా ప్రజలకు సేవ చేయాలనే దృక్పథంతో జరుగుతూ ఉంది. ఇది ఇంకా అట్లే కొనసాగాలని ఆశిస్తూ ఆ దేవదేవుని ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ. కంటి చూపు భగవంతుడు ప్రసాదించిన వరం, ఎన్నో కారణాలతో ఆ అదృష్టానికి నోచుకొని వారి జీవితాల్లో వెలుగు రేఖలను నింపుతున్న తిరుమల తిరుపతి దేవస్థానం సేవా దృక్పథం అభినందనీయం. ఓం నమో వెంకటేశాయ. ఇప్పుడు ఒక చిన్న విరామం. శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్ సనాతన సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించేవి ఆలయాలు. వారసత్వ పరిరక్షణలో భాగంగా మన పూర్వీకులు ప్రతిష్ఠించిన శిథిలావస్థలో ఉన్న ఆలయాల సంరక్షణ పునరుద్ధరణకు టీటీడీ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ట్రస్ట్ శ్రీ వెంకటేశ్వర హెరిటేజ్ ప్రిజర్వేషన్ ట్రస్ట్. దేవాలయ వ్యవస్థను పటిష్టం చేయడానికి ఈ బృహత్తర యజ్ఞంలో మీ వంతు సహకారం అందించండి. ఆలయ సంస్కృతి వారసత్వాన్ని పరిరక్షించి దేవదేవుడి శుభాశీస్సులు అందుకోండి. మరిన్ని వివరాలకు సంప్రదించవలసిన ఫోన్ నంబర్లు 0877-22-77-77, 0877-22-33-333 లేదా టీటీడీ వెబ్సైట్ను చూడండి. www.tirumala.org లేదా www.ttdsevaonline.com. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. హైదరాబాద్ శంకర మఠంలో గణపతి నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆలయ ప్రాంగణంలో గణపతి హోమాన్ని వేదోక్తంగా నిర్వహించారు. పలు రకాల ద్రవ్యాలను హోమగుండంలోని అగ్నిదేవునికి సమర్పించి పూర్ణాహుతితో హోమాన్ని పూర్తి చేశారు. అనంతరం గర్భాలయంలో పలు రకాల పుష్పమాలలతో అందంగా దర్శనమిచ్చిన విఘ్నరాజాధిపతికి హారతులు అందజేశారు. ఇటు ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోని శ్రీ లక్ష్మీ గణపతి దేవాలయంలో వినాయక చవితి ఉత్సవాలు విశేషంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పలు రకాల ద్రవ్యాలతో లక్ష్మీ గణపతికి అర్చకులు మంత్రయుక్తంగా అభిషేకం జరిపారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించి నైవేద్యాలు సమర్పించారు. అలాగే సికింద్రాబాద్ గణపతి ఆలయంలో గణేష్ చతుర్థి కోలాహలంగా జరుగుతోంది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయ ఆవరణలో శాస్త్రోక్తంగా గణపతి హోమం నిర్వహించారు. భక్తులు భక్తి ప్రపత్తులతో హోమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా గర్భాలయంలోని వినాయకుణ్ణి నవనీతంతో స్వర్ణాభరణ పుష్పాదులతో దివ్యంగా కొలువుదీచి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఖమ్మం శ్రీ గుంటూ మల్లేశ్వర స్వామి ఆలయంలో భాద్రపద మాసం సోమవారం సందర్భంగా శివయ్యకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామివారి మహాలింగ స్వరూపాన్ని పుష్పమాలలతో అలంకరించారు. అలాగే స్వయం వ్యక్త గుంటూ మల్లేశ్వరునికి భస్మాభిషేకం నిర్వహించి కర్పూర నీరాజనాలు సమర్పించారు. ఇక కరీంనగర్ పాత బజార్ శివాలయం మహాదేవుడి నామస్మరణతో మారుమ్రోగింది. సోమవారం కావడంతో భక్తులు శివయ్య దర్శనానికి బారులు తీరారు. పంచామృతాలు మారేడు దళాలతో మహేశ్వరుని అభిషేకించి ధూపదీప నివేదనలు అందజేశారు. పార్వతీ తనయుడు, కుమార అగ్రజుడు, విఘ్నరాజాధిపతి విఘ్నేశ్వరునికి మహాప్రీతికరం ఉండ్రాళ్లు. అందుకే వినాయక చవితికి భక్తులు ఎంతో భక్తితో స్వామివారికి ఉండ్రాళ్లను నివేదించి ఆశీస్సులు అందుకుంటారు. ఆ శుభ సందర్భాన్నే తెలంగాణ రాష్ట్రంలో చదువుల తల్లి సరస్వతీదేవి నిలయంగా భాసిల్లుతున్న బాసరలో ఓ పెద్ద పండుగలా ఊరు ఊరంతా జరుపుకుంటారు. ఏటా వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా బాసర వాసులు ఉపవాస దీక్షతో తమ తమ ఇళ్లలో తయారు చేసిన ఉండ్రాళ్లను ఊరేగింపుగా తీసుకువచ్చి నిమజ్జనం రోజు వివిధ మండపాల్లో కొలువుదీరిన గణనాథులకు సమర్పించి మొక్కులు తీర్చుకోవడం ఆనవాయితీ.
ఈ క్రమంలో బాసరలో భక్తులు ఎంతో సందడిగా తమ ఇళ్లలో తయారు చేసిన ఉండాలను ఊరేగింపుగా తీసుకువచ్చి 108 మండపాల్లో కొలువుదీరిన బొజ్జ గణపయ్యలకు సమర్పించి తరించారు. మహబూబ్ నగర్ శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి దేవాలయంలో ఉపాలగింలో కొలువుదీరిన మహేశ్వరునికి సోమవారం సందర్భంగా అభిషేకాలు నిర్వహించారు. భక్తులే స్వయంగా పంచామృతాలతో గంగాధరుణ్ణి మనసారా సేవించి తరించారు. అలాగే బ్రాహ్మణవాడిలోని శ్రీ వాసుదేవి ఆలయంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన గణేష్ మండపంలో భక్తులు స్వామివారికి విశేష పూజలు జరిపారు. ఇందులో భాగంగా జరిగిన గణపతి హోమంలో భక్తులు భక్తి ప్రపత్తులతో పాల్గొని విఘ్నాధిపతి దీవెనలు అందుకున్నారు. వెంకటగిరి పోలేరమ్మ అనగానే వెంటనే గుర్తుకొచ్చేది అమ్మవారి జాతర. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన పోలేరమ్మ జాతరకు శతాబ్దాల చరిత్ర ఉంది. ఈ సంబరానికి విదేశాల్లో స్థిరపడిన స్థానికులు సైతం తప్పక వచ్చి అమ్మవారికి మొక్కులు తీర్చుకుంటారు. నెల్లూరు జిల్లా వెంకటగిరి శక్తి స్వరూపిణిగా వెలసిల్లుతున్న పోలేరమ్మ జాతర ఈ నెల 18-19 తేదీల్లో కోలాహలంగా జరగనుంది. ఈ సందర్భంగా పోలేరమ్మ జాతరపై శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ అందిస్తున్న ప్రత్యేక కథనం. గ్రామదేవతలను పూజించడం తరతరాలుగా వస్తున్న సంప్రదాయం. అంటువ్యాధులు, నానా రకాల పీడల నుంచి గ్రామదేవతలు రక్షిస్తారని నమ్మకం. అందుకే పూర్వకాలం నుంచి నేటిదాకా గ్రామదేవతలకున్న ప్రాధాన్యం ఎనలేనిది. సనాతన సంప్రదాయాల్లోనూ గ్రామదేవతలకు విశిష్టమైన స్థానం ఉంది. జగత్తును, సకల ప్రాణకోటిని కటాక్షించే ఆ జగదాంబ దివ్య స్వరూపాలే గ్రామదేవతలుగా పురాణాలు చెబుతున్నాయి. పొలిమేరల్లో ఉండే అమ్మను పోలేరమ్మ అని, ఎల్లలో నెలవైన అమ్మవారే ఎల్లమ్మ తల్లి అని, ఇలా విశేషమైన స్వరూపాలు, నామధేయాలతో ప్రతి గ్రామంలోనూ వెలిసిల్లే చల్లని తల్లి గ్రామదేవత. సాధారణంగా ఊరి పూలమేరల్లోనే గ్రామదేవతల ఆలయాలు కొలువుతీరి ఉండటం విశేషం. అలాంటి పుణ్యస్థలాల్లో ఒకటిగా నెల్లూరు జిల్లాలోని వెంకటగిరి ప్రసిద్ధి చెందింది. వెంకటగిరి శక్తి స్వరూపిణిగా, వరాలిచ్చే కల్పతరువుగా భాసిల్లుతున్న పోలేరమ్మ ఇక్కడ కొలువై అశేష భక్తుకోటి మొక్కులు అందుకోవటం వెనుక ఆసక్తికరమైన కథనం ఉందని స్థలపురాణం ద్వారా తెలుస్తోంది. పూర్వం ఈ ప్రాంతంలో తీవ్ర స్థాయిలో కలరా వ్యాధి వ్యాపించి భారీగా ప్రాణ నష్టం సంభవించిందట. దీంతో అప్పటి వెంకటగిరి సంస్థానాధిపతులు ప్రజల సంరక్షణ కోసం శీతల యాగాన్ని ఘనంగా నిర్వహించి పట్టణంలో అష్ట దిగ్బంధన యంత్రాలను ప్రతిష్ఠించారు. కలరా వ్యాధి నుంచి ప్రజలను కాపాడితే ఏటా పెద్ద ఎత్తున జాతర నిర్వహిస్తామని వెంకటగిరి సంస్థానాధీశులు యాగం నిర్వహించి పోలేరమ్మకు మొక్కుకున్నారు. నాటి నుంచి నేటి వరకు కూడా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో కలరా వ్యాధి సోకలేదని చెబుతారు. అంతేకాదు, అప్పటి నుంచి ఏటా వెంకటగిరి సంస్థానాధీశుల ఆధ్వర్యంలో పోలేరమ్మ జాతరను కనీవిని ఎరుగని రీతులు అత్యంత సంబరంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. వినాయక చవితి పర్వదినం తర్వాత వచ్చే మొదటి బుధవారం అర్ధరాత్రి 12 తర్వాత మొదటి చాటింపు, మలి బుధవారం 2 చాటింపు నిర్వహిస్తారు. డప్పు వాయిద్యాల నడుమ పురవీధుల్లో పోలేరమ్మ నిలుపహో అంటూ చాటింపు వేస్తారు. సరిహద్దు దేవతలను ఆహ్వానించడమే చాటింపు వేయడంలో పరమార్థం. 2 చాటింపు తర్వాత వచ్చే ఆదివారం రోజున అమ్మవారికి ఘటోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. గాలిగంగల మండపంలో 2 పచ్చికుండలను ఉంచి పూజలు చేస్తారు. పోలేరమ్మ తల్లి అత్తగారి నివాసమైన చాకలి మండపం వద్దకు తరలిస్తారు. పవిత్రమైన ఆ కుండలకు భక్తులు నమస్కరించి అంబళ్లు పోస్తారు. డప్పు వాయిద్యాల నడుమ బాణాసంచ వెలుగుల మధ్య ఘటాలను ఊరేగింపుగా వెంకటగిరి పట్టణం నడి మధ్యన ఉన్న పోలేరమ్మ ఆలయానికి తీసుకొచ్చి అర్చిస్తారు. అటు నుంచి ఆ కుండలను వెంకటగిరి సంస్థానాధీశుల రాజభవంతికి తీసుకువెళ్తారు. అక్కడ రాజవంశీయులు తమ పరివారంతో కలిసి కుండలకు తొలి పూజలు నిర్వహిస్తారు. అలా ఘటోత్సవంతో ప్రతి ఇంట జాతర సందడి మొదలవుతుంది. అనంతరం 2 రోజుల పాటు అమ్మవారి జాతరను వైభవపేతంగా నిర్వహిస్తారు. కుమ్మరి మండపంలో కుమ్మరి మిరాసిదారులు భక్తి శ్రద్ధలతో అమ్మవారి ప్రతిమను రూపొందించగా కోలాహలంగా అమ్మవారికి పూజాదికాలు చేస్తారు. ఈ సందర్భంగా వెంకటగిరి పురవీధులు భక్తజన సంద్రాన్ని తలపిస్తాయి. వెంకటగిరి సంస్థానాధీశులు, రాజకుటుంబీకులు, రాజకీయ ప్రముఖులు, ప్రజాప్రతినిధులతో అమ్మవారి ఆలయం సందడిగా కనువిందు చేస్తుంది. ప్రవాస భారతీయులు సైతం జాతరకు తప్పకుండా తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. వెంకటగిరి పోలేరమ్మ జాతర సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రభుత్వం తరపున అమ్మవారికి పట్టు వస్త్రాలను సమర్పిస్తారు. చివరి రోజున అమ్మవారిని ఊరేగింపుగా నిమజ్జనానికి తరలించడంతో జాతర ముగుస్తుంది. అమ్మవారి జాతర సంబరాల్లో పాలుపంచుకుని భక్తకోటి పునీతమవ్వాలని కోరుకుందాం. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఈ సృష్టిలోని సమస్త ప్రాణకోటి
ఆ శివయ్య భక్తులే అనే అక్షర సత్యానికి నిలువెత్తు నిదర్శనం శ్రీకాళహస్తిక్షేత్రం. ఈ క్రమంలోనే ఉత్సవాల తొలి రోజున ఆలయ ప్రాంగణంలోని శ్రీ గురు దక్షిణామూర్తి సన్నిధిలో స్త్రీ అంటే శాల్యుడు, కాళ అంటే పాము, హస్తి అంటే ఏనుగులతో పాటు భరద్వాజ మహర్షిని స్నానపీఠంపై కొరువుదీర్చి సుగంధాభిషేకం జరిపారు. వేద మంత్రాలు, మంగళధ్వనుల నడుమ భక్తిరస భరితంగా సాగిన అభిషేక సేవను భక్తులు తిలకించి తరించారు. ఇక వివిధ ప్రాంతాల్లో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల సమాహారాన్ని కళా నీరాజులను వీక్షిద్దాం. తిరుమల నాద నీరాజనం వేదికపై సోమవారం రాత్రి వయోలిన్ వాద్య కచేరీ ఆహ్లాద భరితంగా జరిగింది. హైదరాబాద్కు చెందిన ద్వారం సత్యనారాయణరావు వయోలిన్ వాద్య కచేరీ శ్రీవారి భక్తులను మంత్రముగ్ధులను చేసింది. ఇక విశాఖ మహానగరం గోవిందుని మధుర సంకీర్తన అమృతంతో పరవశించింది. టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్ట్, శ్రీ వెంకట కృష్ణ అన్నమాచార్య సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటింటా వెంకటేశ్వర కథామృతం కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా శ్రీ వెంకటేశ్వరుడి చిత్రపటానికి సంస్థ ప్రతినిధులు పూజలు జరిపారు. అనంతరం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దంటు రవిశంకర్ శ్రీ వెంకటేశ్వర కథామృతాన్ని వీణులు విందుగా ఆలపించారు. భక్తులు భక్తి పార్వశ్యంతో గోవిందనామ స్మరణలు చేస్తూ స్వామివారిపై తమ భక్తి ప్రపత్తులను చాటుకున్నారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.